ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి అబద్ధాలు ఆడి మోసం చేసి 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సైకో సీఎం అదే విధంగా ఈ సైకో సీఎం హయాంలో పంచేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మినిమం బూతులు లేకుండా ప్రెస్ మీట్లు కూడా పెట్టలేని పరిస్థితి లేదు అనుకుంటే అవతల వాళ్ళని నోటుకొచ్చినట్టు అంటే విచక్షణ రహితంగా కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక పద్ధతి ఒక సభ్యతా సంస్కారం అనే వాటికి అడ్రస్ తెలియకుండా వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు వాళ్ళు చేసే కామెంట్లు ఇవన్నీ చూస్తా ఉంటే యదా రాజా తదా కేడర్ అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ఏ రీతిలో అయితే మాట్లాడుతున్నాడో జగన్ మోహన్ రెడ్డి ఏ రీతిలో అయితే తన సైకోయిజన్ ప్రదర్శిస్తున్నాడో అట్ ద సేమ్ టైం మంత్రులు వీళ్ళందరూ కూడా యాస్ ఇస్ గా అలాగే మాట్లాడే పరిస్థితి కొంతమంది మంత్రులు ఉన్నారు దళిత కార్డు పెట్టుకుంటారు ఆ మంత్రులు దేనికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని తిట్టడానికి మాత్రమే ఉండే పరిస్థితి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా రిమాండ్ కి పంపించి చేయని నేరానికి ఎఫ్ఐఆర్ లో పేరే లేని వ్యక్తిని సుమారుగా 37 రోజులుగా రిమాండ్ లో జుడిషియల్ రిమాండ్ లో ఉంచి నానా హింసలు పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది దీని గురించి ప్రతిసారి సందర్భంలోని కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు వెయిట్ తగ్గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ తగ్గితే కిడ్నీస్ కి ప్రాబ్లం ఉంది ఆయనకున్న స్కిన్ ప్రాబ్లం వల్ల ర్యాషెస్ వస్తున్నాయి ఆఖరికి కోర్టుకి వెళ్లి కూడా ఏసీలు ప్రొవైడ్ చేసుకునే దుస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడి ప్రతి ఒక్కరు ఆందోళన పడి ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానులు గాని ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉంటే దానికి కూడా ఉక్రోషం పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఉక్రోషం పెరిగిపోయి కొంతమందిని అనకూడదు కానీ ఓర కుక్కల లాంటి వాళ్ళు రోడ్ల మీద కదులుతున్నారు సారీ మేము ఎందుకు మాట మాట్లాడుతున్నామంటే ఒక్కొక్కసారి మాకు కడుపు మండిపోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వెయిట్ లాస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ మీద దద్దుల్లో వచ్చినాయి ఆయనకి డిహైడ్రేషన్ అయింది ఆయనకి ప్రాబ్లం గా ఉంది ఆయన హెల్త్ బులెటిన్ మినిమం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి అంటే నిన్న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో కనీసం షుగర్ లెవెల్స్ కూడా మెన్షన్ చేయలేని దుస్థితిలో హెల్త్ బులెటిన్ ఉందా ఒక్కసారి ఆలోచించండి ఒక హెల్త్ బులెటిన్ అంటే షుగర్ లెవెల్స్ చెప్తారు బీపీ చెప్తారు పల్స్ చెప్తారు అట్ ద సేమ్ టైం అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు ఎంతవరకు తగ్గింది ఇవన్నీ కూడా హెల్త్ బులెటిన్ లో చెప్తారు అటువంటిది షుగర్ లెవెల్స్ కూడా మెన్షన్ చేయలేని ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తా ఉంటే 74 సంవత్సరాల వయసులో చెయ్యని తప్పుకి అతను గనక ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి అతనికి విముక్తి కలగ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాని గురించి స్పందించకపోయినా పర్వాలేదు కానీ దాని గురించి కొంచెం విపరీతంగా మాట్లాడే పరిస్థితి మొన్న సకల శాఖ మంత్రి బయటకు వచ్చి ఇంటి నుంచే భోజనం వస్తుంది కదా అని మాట్లాడాడు మొన్న నిన్న మాట్లాడితే జైలు అనుకుంటున్నారు అత్తారులు కాదు అది సకల సౌకర్యాలు ఉండడానికి అని చెప్పి ఒక మంత్రి వచ్చి మాట్లాడతాడు నిన్న ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్న ఒక దళిత మంత్రి నేను ఒక దళితురాలిని నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది తెలుగుదేశం పార్టీలో దళితురాలిగా నాకున్నత ఉన్నత స్థానంలో నన్ను కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు సాటి దళితుడు ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లోకి వెళ్తే నిజంగా ఆనందపడాలి ఆనందపడ్డాం కానీ ఉప ముఖ్యమంత్రి పేరుకే ఉప ముఖ్యమంత్రి గాని కనీసం వాళ్ళ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ చిత్తూరు జిల్లాలో మంత్రుల పక్కన కుర్చీ కూడా వేసుకొని కూర్చోలేని దుస్థితి ఉన్న ఒక నారాయణ స్వామి అనే ఒక మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నిన్న కూర్చొని అమ్మలాంటి బోనమ్మ గురించి నోటికొచ్చినట్టు పేలా పనులు అరే అసలు మీరు మనుషులు కడుపుకి అన్నమే తింటున్నారా అంటే వీళ్ళకి పరిస్థితి ఎలా ఉందంటే నేను మొన్న కూడా చెప్పాను పచ్చకాయలోకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అతగారు మాట్లాడుతూ ఏమన్నాడంటే భువనేశ్వరి విషం పెడతాందేమో చంద్రబాబు నాయుడు గారికి అందువలన అతను గనక ఏదైనా జరిగితే కొడుకుని సీఎం చేయడానికి అరే అసలు బుర్ర బుద్ధి నాకన్నా వయసులో పెద్దాడివి కాబట్టి ఇంకా ఇలా మాట్లాడగలుగుతున్నాను ఎక్కడో సభ్యతా సంస్కారం అన్నది ఉన్నాయి కాబట్టి ఒక నిమిషం మేము కూడా తగ్గి మాట్లాడాల్సి వస్తుంది కానీ నీ వయసుకి నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు ఉన్న పొజిషన్ కి నువ్వు పుట్టిన ఆ దళిత జాతిలో పుట్టిన నీ పుట్టకి సంబంధం ఉండేవన మాట్లాడుతున్నావా
అంటే ఇప్పుడు నీకు గుర్తు చేయాలి అందుకే నేను ప్రెస్ ముందు కూడా వచ్చాను అసలు నీ బ్యాక్ గ్రౌండ్ ఒకసారి చూసుకుందాం నీ పార్టీ బ్యాక్ గ్రౌండ్ గాని నీ బ్యాక్ గ్రౌండ్ గాని ఫస్ట్ నీ పార్టీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్దాం అసలు నీ పార్టీ పుట్టింది దేని మీద శవాల గుట్ట మీద తండ్రి హెలికాప్టర్ దుర్మరణం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పొందితే ఎక్కడెక్కడ అవయవాలు ఉన్నాయో కూడా తెలియకపోతే వాటన్నిటిని తీసుకొచ్చి సమీకరించుకొని ఒక దగ్గర పెట్టే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటే అర్జెంటుగా కాగితాలు తీసుకొని సంతకాల సేకరణ చేసి సీఎం కుర్చీలో కూర్చోవాలని తపనతోని ఆరాటపడిపోయే శవాల గుట్ట మీద పుట్టిన పార్టీలో నువ్వు ఉన్నావు సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని గొడ్డలు వేటు వేయించి గొడ్డలు వేటు వేయించి సొంత బాబాయిని ఇప్పటికీ కూడా సాక్ష్యాలు దొరకకుండా వ్యవస్థలు మేనేజ్ చేసి బయట తిరుగుతున్న ఒక దుర్మార్గుడు పార్టీలో నువ్వు ఉన్నావు ఆఫ్ కోర్స్ నీకు ఇలాంటి ఆలోచన రావడంలో తప్పు లేదు ఎందుకంటే నువ్వు ఉన్న పార్టీ అలాంటిది ఈరోజు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని బయటికి వచ్చి చెల్లిని బయటికి పంపించి పాదయాత్ర చేయించి తల్లి చేత రోడ్లు ఎక్కించి కన్నీళ్లు పెట్టించి ప్రతిరోజు మీటింగ్ లో పాప చెంగు తడిసిపోయేది భువజయమ్మకి ఆవిడేమో ఏడుస్తూ ఆవిడ ప్రచారం చేసేది అటువంటి పార్టీలో ఉన్న నువ్వు ఈరోజు బోనమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు కోడి కత్తి డ్రామా ఆడి పాపం మన దళితుడయ్యా మన దళితుడు ఆ శ్రీనివాసల కుర్రాడు కోడి కత్తి కేసులో అసలు అబ్బాయికి అబ్బాయిని అనవసరంగా ఇరికించి డ్రామా ఆడి ఈ రోజుకి సుమారుగా నా 5 సంవత్సరాల కాలంగా జైల్లో మగ్గిపోతూ తన జీవితాన్ని మొత్తాన్ని జైలుకి దారదత్తం చేసిన వ్యక్తి ఆ శ్రీను గురించి ఎప్పుడైనా నువ్వు ఒక్కతోసి పలికి మాట్లాడేవా అటువంటి వ్యక్తి పార్టీలో నువ్వు ఉండి మాట్లాడుతున్నావే ఎస్ ఒక దళితుడిగా నీకు ఒక పద్ధతి పదవి వచ్చింది ఆ పదవి ప్రకారం 4 దళితులకి మంచి చేద్దామనే తపన నీలో ఉండాలి కానీ అది లేదు ఈరోజు ఆ పార్టీ ఎలాంటిదో చెప్పాను ఆ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ ని రెక్కలు విరిచి రోడ్డు మీద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి బట్టలు ఇప్పదీసి కొట్టిన రోజు కూడా ఈ పెద్ద మనిషి బయటకు వచ్చి మాట్లాడలే ఇదే నారాయణ స్వామి అనే దళితుడు మంత్రి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు ఆయన జిల్లాలోనే డాక్టర్ అనితారాణి అని ఒక డాక్టర్ ని విపరీతంగా ఇబ్బందులు పెట్టిన దాంట్లో ఇతను ఒకడు అదే విధంగా వరప్రసాద్ అనే వ్యక్తిని గుండు కొట్టిస్తే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి గుండు కొట్టిస్తే దాని గురించి మాట్లాడే పరిస్థితి వీళ్ళకు ఉండదు వీళ్ళ తాలూకా పదవులు కాపాడుకోవడానికి ఎంతో మంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోయిన రోజు నోరిపి మాట్లాడు ఒక దళిత వికరాంగులని అందరూ కూడా గ్యాంగ్ రేప్ చేసి పట్టపగులు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి నోరు తెరిచి మాట్లాడు ఈ దళిత మంత్రి ఏమైనా అంటే నేను దళితుడిని మంత్రిని నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అట్రాసిటీ కేసు పెట్టించి లోపలేసేస్తాను లేదు అనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తాడా అక్కడ ఉన్న రోజే ఏం చెప్తాడా లేకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్న మిగతా రెడ్లు ఏం చెప్తారా తన్నాన తానా మాట్లాడడానికి తప్పించి ఇంకా దేనికైనా ఉపయోగపడిందా ఉప ముఖ్యమంత్రి అనే అదే సేమ్ టైం మంత్రి అనే పదాలు వీళ్ళు బోనమ్మ గారి గురించి మాట్లాడతారు అసలు ఇతగాడ పరిస్థితి గురించి మాట్లాడాలి ఎందుకు అంటే ఇతగాడ సొంత మండలం ఉందండి ఆయన నియోజకవర్గంలో ఆ సొంత మండలానికి జడ్పీటీసీ ఎవరో ఒకసారి కనుక్కోండి ఆయన భార్య ఎందుకో తెలుసా బో పెట్టదు రాజకీయంగా లేకపోతే ఆవిడ అందుకనంటే అతని సొంత ఎంతో మంది దళితులు ఉన్నారంట అక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారంట పార్టీలు ఎప్పటి నుంచో వర్క్ చేసిన చాలా మంది ఉన్నారంట అయినా కూడా ఇతగాడుకున్న థ్రెట్ వల్ల సొంత మండలానికి జడ్పీటీసీని వాళ్ళ భార్యను పెట్టుకున్నాడు అది ఈయన చరిత్ర ఈయన బయటకు వచ్చి బోనం గురించి మాట్లాడతాడు అసలు బోనం గురించి నీకేం తెలుసు అసలు అంటే ఎవడో ఇది స్క్రిప్ట్ ఇస్తా స్క్రిప్ట్ నోటుకు వచ్చినట్టు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేయడం గొప్ప అనుకుంటున్నావా కనీసం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఔన్నత్యం ఏంటి ఆ వ్యక్తి తాలూకు వీక్నెస్ ఏంటి కూడా కనుక్కో తప్పని చెప్పట్లే కానీ ఔన్నత్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి తెలుగు జాతి గర్వపడే ఎన్టీ రామారావు గారి కూతురు తెలుగు జాతిని ఢిల్లీ కాళ్ళ దగ్గరికి ఢిల్లీ పెద్దల దగ్గర తలెత్తుకునేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు ప్రతి ఒక్కరు వెళ్లి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడంలే తప్పించి ఏ రోజు కూడా తలెత్తుకొని చూసే పరిస్థితి కనిపించలేదు అది ఆవిడ పుట్టక గురించి చెప్పాం
ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి నేను ఛాలెంజెస్ అడుగుతున్నా వైఎస్ఆర్ సిపిలో ఇంక్లూడింగ్ విజయమ్మ షర్మిల భారతమ్మ జగన్మోహన్ రెడ్డి అట్ ద సేమ్ వాళ్ళు కో బ్యాచ్ వాళ్ళందరికీ చెప్తున్నా వాళ్ళందరికీ కూడా క్లియర్ గా ఛాలెంజెస్ అడుగుతున్నా బోనమ్మ చేసిన సర్వీసెస్ మీరు ఎవరైనా చేశారా బోనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మంది పిల్లలకి ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ కూడా చదువు చెప్పిస్తుంది ఎంతో మంది అనాథ పిల్లలకి ఈ రోజు చదువు చెప్పించి ఉద్యోగాలు చేయించుకొని ఉద్యోగాలు వేయించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన విధానం గడిచేటట్టుగా వాళ్ళకి చాలా క్లియర్ గా వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు అందిస్తున్నారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాలని ఆవిడ కాపాడుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఏ తుఫాన్లు వచ్చినా గవర్నమెంట్ వస్తాదో స్పందిస్తాదో స్పందిస్తుందో తెలియదు కానీ ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి వ్యక్తి హెరిటేజ్ అనే సంస్థను నడిపి హెరిటేజ్ ద్వారా వచ్చిన ఆదాయాల్లో కూడా కొంత మేరకు ఆదాయాన్ని తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండింగ్ కింద చాలా సేవా కార్యక్రమాలు చేసుకునే వ్యక్తి ఏ రోజు కూడా రాజకీయాలకి దరిదాపుల్లో కూడా రాని వ్యక్తి కేవలం తన భర్తని అనవసరంగా అన్యాయంగా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కాబట్టే బయటకు వచ్చి నా భర్తకి న్యాయం జరగాలి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మనందరం కూడా బాధపడే పరిస్థితి అని రోడ్డు వచ్చి ఒకరోజు దీక్ష చేశారు తప్పించి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా ఏ రోజు కూడా ఎక్కడ మాట్లాడలేదు అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావు ఆవిడ తీసుకెళ్లి విషం కలుపుతున్నారు అది కలుపుతున్నారు ఇది కలుపుతున్నారు అని చెప్పి ఒక బోనమ్మ గారి గురించి తప్పుడుగా మాట్లాడే పరిస్థితి నీకు వచ్చిందంటే నీకు దగ్గర పడిపోయింది నీ కాలం దగ్గర పడిపోయింది ఎందుకంటే ఇదే వాళ్ళు ఎలాగో తయారయ్యారంటే పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నామంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అలవాటు వాళ్ళు పర్టికులర్ గా ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ గా హిట్ ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం లేదు డైరెక్ట్ గా మాట్లాడడానికి మా దగ్గర ఎటువంటి తప్పులు కనిపించట్లేదు కాబట్టి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయాలి కాబట్టి అసెంబ్లీ లాంటి దేవాలయంలో బోనమ్మ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే పగలబడి నవ్వాడు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత దిగజారిపోయినా దిగజారిపోతారు అంత దారుణంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి అసలు బోనమ్మ గారి గురించి మాట్లాడేటప్పుడు కనీసం అయ్యా నీకు ఒక తల్లి ఉంది నీకు ఒక చెల్లుంది ఒక భార్య ఒక కూతురు రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఎవరైనా బయటకు వచ్చి అలా మాట్లాడితే నా పరిస్థితి ఏంటి అన్నది ఎక్కడైనా ఆలోచించావా అంటే నీ పార్టీ తాలూకా చరిత్ర అనుకుంటున్నావా ఈరోజు ఎంతో మంది బిడ్డల్ని కాపాడి ఎంతో మంది బిడ్డల తాలూకా ప్రాణాలు కాపాడిన వ్యక్తి బోనమ్మ అటువంటిది తన భర్తకి ఆహారం ఇవ్వడం మీకు చేతనవ్వక చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవటానికి మీకు చంద్రబాబు నాయుడు గారికి కనీస సౌకర్యాలు కల్పించిన దుస్థితిలో మీరుండి పైగా దాన్ని మన బోనమ్మ గారి గురించి లోకేష్ గారి గురించి బాలకృష్ణ గారి గురించి ఎక్కడ పడితే అక్కడ నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా సిగ్గుపడాలి మామూలు సిగ్గు కాదు వీళ్ళకి చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి దరిదాపుల్లో ఉంది నిన్నటికి నిన్న మా తెలుగు మహిళలు కనుక వాళ్ళ ఇంటి చుట్టుకొడతారేమో అని చెప్పి ఒక పది జీపుల్లో పోలీసులు పెట్టుకుని కూర్చోబెట్టుకున్నావు అది నీ బతుకు నోటుకొచ్చినట్టు స్క్రిప్ట్ చదివడం కాదు వచ్చే పర్యవేశనాలని కూడా ఎదుర్కొనే సత్తా ఉండాలి మంత్రులు గాని ముఖ్యమంత్రికి గాని ఎంత దారుణం అంటే 9 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ ఎగిరే చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాకుండా మీకు తెలుసా రికార్డు 9 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కాడు అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే విపరీతమైన భయం జనాల్లోకి రావటానికి జనాల్ని చూస్తే వణుకు జనాలు ఎవరైనా మాట్లాడితే కనుక ఇతనికి అంతే బీపీ డౌన్ అయిపోద్ది అందువల్ల వీటన్నిటిని తగ్గించాలంటే ఏం చేయాలి హెలికాప్టర్కి ఎగిరిపోయాడు అనుకోండి అక్కడ దిగుతాడు పరదాలు కడతారు కొబ్బరికాయ కొడతాడు మళ్ళీ ఎక్కేస్తాడు మళ్ళీ పరదాలు కడతారు మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు తాడేపల్లి కొంపలు తలపేసుకుంటాడు ఎవరైనా నొక్కేది ఏమైనా చేసేది ఏమంటే పట్టణం నొక్కి తాడేపల్లి కొంపలు కూర్చొని నొక్కుతాడు కూర్చుంటాడు మళ్ళీ అదే సేమ్ ఈ మంత్రులు కూడా అదే భయం నోటుకు వచ్చినట్టు పేలాపని పేలుతారు మళ్ళీ వాళ్ళ ఇంటి ముట్టడికి ఎవరైనా వెళ్తారన్నా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైనా వెళ్తారంటే కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్టులు చేసే పరిస్థితి ఒకటి మాత్రం చెప్తున్నాను మిస్టర్ నారాయణ స్వామి ఇదే పరిస్థితి ఇంకొకసారి నువ్వు గాని
నీ మంత్రులు గాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గాని భువనమ్మ గురించి గాని ఆ కుటుంబ సభ్యుల గురించి గాని మా గురించి గాని ఎవడైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ మినిట్ తెలుగు మహిళలు మీ ఇళ్ళకి వచ్చి చీపురులతో కొడతారు ఒక్కొక్కరు నేను ఇది మాత్రం క్లియర్ రాసి పెట్టుకోండి ఎందుకులే మంత్రులు కదా డిప్యూటీ సీఎంలు కదా నోరులు మూసుకొని కూర్చుంటా ఉంటే కనీసం వాటి తాలూకు స్థాయిని దిగజార్చి మీరు మాట్లాడే పరిస్థితి ఈ రోజు మా ఊళ్ళందరూ పట్టుకున్నారు ఈ రోజు కరెక్ట్ గా అందరూ కూడా పట్టుకున్నారు ఈ రోజు ఈ రోజు ఇదిగో ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఇతగాడు ఒక్కసారి ఇతగాడికి మీడియా పరంగా కనీసం మీరు చెప్పులను చూపించాలి కదా చూపించకపోతే ఎలా అవుతుందో చెప్పండి ఈసారి బోనమ్మ గారి గురించి గాని ఆ కుటుంబ సభ్యుల గురించి గాని తెలుగు మహిళల గురించి గాని ఎవడైనా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తా అని మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం చెప్పుతోనే సమాధానం చెప్తాం ఇప్పుడు బొమ్మలు కొడుతున్నాం ఈసారి గనుక ఎక్కువ వాగితే ఇంట్లోకి కొడతాం रोज वैंड नोटकोचे पड़पारा విచారణ జరుగుతుంది జడ్జిమెంట్ వ్యతిరేకంగా రాల బ్యాక్ చూసుకోండి విచారణ జరుగుతుంది కోర్టు జస్టిస్ గారిని అడుగుతాం ఒకసారి लेट ना कोर्ट जड్జి గారు వాయిదా వేస్తా ఉంటే ఎలిగేషన్ కంట్రోల్ అవడం కాదు ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళేటప్పుడు 72 కిలోస్ అది రికార్డెడ్ అది మేము చూపించాలంటారా ఓకే ఈసారి చెప్పారు కదా ఎవిడెన్స్ మేము చూపిస్తాం రండి ఇంకేం చేయాలంటే నేను ఎంత బరువున్నాను నేను ఎస్సీని కాదు ఎస్సీని లేకపోతే నేను హిందువుని అని మేము చూపించుకోవాల్సి వస్తుంది మా పరిస్థితి అది సార్ ఎగ్జాక్ట్ డెఫినెట్ గా ఏంటండి వసుంధర గారు సపోర్ట్ చేయట్లేదా ఆల్రెడీ మొన్న వైజాగ్ హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో వసుంధర గారు కూడా దీక్షలో పాల్గొన్నారు ఒక్కసారి ప్లీజ్ తెలుసుకోవాలి రాజమండ్రి ఇప్పుడు కొంచెం 3-4 సార్లు వచ్చారండి విజయమ్మ గారి ఫ్యామిలీయో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయో కాదు చిన్నదానికి వచ్చిన పెద్ద పెద్ద ప్రశ్నలు చేసుకోవడానికి వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా రాజకీయాలకు బయటకు వచ్చే కుటుంబం కాదు వాళ్ళ అక్క చెల్లెలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడానికి బోనమ్మ గారి దగ్గర వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉన్నారు మీకు ఒక సాంగ్ గుర్తుందా మీకు బోటని పాట ఉంది దేంట్లో ఉందిగా మార్చ సెప్టెంబర్ పైన ఏదో సంథింగ్ ఒక విషయం చెప్పనా